రాస్తావా ఏదన్నా, కాకపోతే వద్దులే ఫింగర్స్ ఫింగర్స్ వస్తారు వస్తారు పిలిపిస్తారు ఫాదర్స్ ఫాదర్ ని. ఓకే బాగానే ఉన్నారు, ఏమి ఇబ్బంది పడకండి. ఓకే చాలా బాగున్నారు. చేతులు పైకెత్తండి రెండు, పైకెత్తండి, దించండి. ఓకే కాళ్ళు పైకనండి, చాపండి కాళ్ళు, కాళ్ళు పైకనండి మళ్ళీ. ఓకే చాపండి, మీరు బాగున్నారు, ఏమి ఇబ్బంది లేదు, టైం పడుతుంది. ఓకే తీసేస్తాము మీ పైపు అన్ని కూడా తీసేస్తాము, కొంచెం ఓపిక్ ఉండండి. ఓకే వెంటిలేటర్ పై నుంచి ఎక్స్టిమేట్ చేయాలని అనుకుంటున్నాము. సో వెంటిలేటర్ తీసేస్తే ఆమె మాట్లాడగలుగుతుంది, బట్ ఇప్పుడు ఆమె స్పృహలోకి వచ్చింది, కాళ్ళు చేతులు కనిపిస్తున్నది, మిగతా వాళ్ళు మాట్లాడితే ఆమె రెస్పాన్స్ ఇస్తుంది. ఇది ఒక మంచి జరిగింది ఆమెకు. అంటే 48 గంటల కృషికి మేము చేసినటువంటి ఈ కష్టానికి ఫలితంగా భావిస్తున్నాము. మా వైద్యులందరూ కూడా 48 గంటల నుంచి, అంటే మీడియా వాళ్ళకి మీకు అందరికీ ఎంత ఆతృత ఉంది, ఎంతోమంది స్టేట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆమె ఆరోగ్యంగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మహిళా సంఘాలు అందరూ కూడా కోరుకుంటున్నారు, భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఈ అందరి కృషి వల్ల, మా వైద్య బృందం యొక్క శ్రమ వల్ల ఆమె ఈరోజు కళ్ళు తెరిచి చూసి మనం చెప్పిన మాటలకు ఆమె రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది అని అంటే ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము. మిగతా 24 గంటలు, రేపు 12 గంటల లోపున మేము ఆమె ఆరోగ్య పరిస్థితిని అందరు వైద్యులు పరీక్షించిన తర్వాత ఆమెకు వెంటిలేటర్ని వీన్ ఆఫ్ చేయాలని అనుకుంటున్నాము. అది జరిగితే ఇంకొక మంచి నెక్స్ట్ సెకండ్ లెవెల్ స్టెప్ కూడా మంచిగా జరిగినట్టుగా భావిస్తుంటాం. దాని తర్వాత అనదర్ 48 అవర్స్ ఆమెకు ఇన్ఫెక్షన్ తాలూకు ఎలాంటి పారామీటర్స్ కూడా, అంటే బీపీ కానీ, బ్లడ్లో ఉన్నటువంటి రక్త కణాల పర్సంటేజ్ కానీ, కిడ్నీకి సంబంధించినటువంటి ఫంక్షనాలిటీ, ఇవన్నీ కూడా బేరించి వేసుకున్న తర్వాత బాగుంటే కనుక ఆమె అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు 48 గంటల తర్వాత చేసినటువంటి కృషికి ఆమె రెస్పాన్స్ రావడము మా యశోద హాస్పిటల్ వైద్యుల అందరి సహకారం వల్ల జరిగింది. ఈ విషయాన్ని ఆపరేషన్ థియేటర్ జరిగినటువంటి ప్రొసీజర్ని, ప్రొసీజర్ తాలూకు మిగతా విషయాలన్నీ కూడా న్యూరో సర్జన్ శ్రీనివాస్ పట్ల గారు, ప్లాస్టిక్ సర్జన్ చంద్రమౌళి గారు, వాస్కులర్ సర్జన్ ప్రకాష్ గౌరా, మా ఇంటి